సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్కారం సుబ్బారావు గారు నమస్తే అండి మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకి కావచ్చు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంది అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి రివిజన్ అనేది మొదలు పెడితే ఎగ్జామ్లో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా స్మూత్గా రాస్తారు అని చెప్తూ ఉంటారు ఈ రివిజన్ టెక్నిక్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటారు రివిజన్ చేసినా కూడా చాలామంది అందులో డ్రాబ్యాక్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు సార్ అసలు రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అంటే పర్టికులర్లీ ఎగ్జామినేషన్ యాక్టివిటీ కానివ్వండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానివ్వండి దాన్ని రివైజ్ చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు రివిజన్ అంటే ఏమిటి ఎడ్యుకేషనల్ కాంటెక్స్ట్లో చూస్తే ద యాక్ట్ ఆఫ్ లెర్నింగ్ వర్క్ ఫర్ ఎన్ ఎగ్జామ్ ఎడ్యుకేషన్ జనరల్ కాంటెక్స్ట్లో చూస్తేనండి సంథింగ్ విత్ అన్ ఇంటెన్షన్ టు చేంజింగ్ ఇట్ ఓకే ఇదే అండి రివిజన్ అంటే సో దీన్ని అర్థం చేసుకుంటే అప్పుడు వరకు జరుగుతున్నటువంటి ప్రాసెస్ని అర్థం చేసుకొని అవసరమైనటువంటి మార్పులు చేయటం అనేటువంటిది రివిజన్ కానీ పిల్లలు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇది ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది జనరల్గా పిల్లలకి కానివ్వండి చాలా మందికి ఇప్పుడు డిఎస్సి అని చాలా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ మనకి రెండు స్టేట్స్లో కూడా రైట్ సో కాంపిటేటివ్ వరల్డ్ బాగా ప్రివైల్ అయ్యి ఉంది ఇప్పుడు సో అందరికీ ఉపయోగపడేటువంటిది జనరల్గా రివిజన్ అంటే పిల్లలు ఏం చేస్తారు చదివింది మళ్ళీ చదువుతారు సో ఆల్రెడీ ముందు చదివాము మళ్ళీ ఇంకొకసారి చదివాము ఇంకొకసారి చదివాము ఇంకొకసారి చదివాము అంటారు సో దట్ ఇస్ నాట్ రివిజన్ అండి అది నేను చెప్పబోతున్నది అది రివిజన్ కాదు ఇప్పుడే నేను చెప్పినట్టుగా సంథింగ్ విత్ అన్ ఇంటెన్షన్ చేంజ్ అయ్యింది సో ఆ చేంజ్ ఎక్కడ కావాలి అంటే మన ముందు మన లోపం తెలియాలి ఓకే సో మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము అనేటువంటిది తెలిసినప్పుడు ఎక్కడ కరెక్షన్స్ అవసరం అని అనుకున్నట్లయితే అక్కడ వర్క్ చేయాలి సో అట్లా కాకుండా ఈ చాప్టర్ మొదటి నుంచి ఎవరి వరకు ఇలా చేసుకుంటూ వెళ్దాము అంటే కాదు కదండి సో ఎవరైతే మరలా మొదటి నుంచి ఎవరి వరకు చదువుతున్నాము ఇది రివిజన్ అని అనుకుంటున్నారో అది రివిజన్ కాదు అలా చేస్తే ఏమొస్తుంది నిద్ర వస్తుంది అందరికి నిద్ర వస్తుంది సో రివిజన్ టైంలో నిద్ర వస్తుంది సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే జనరల్గా రివిజన్లో వచ్చేటప్పుడు పిల్లలు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేటది మొట్టమొదటిగా నిద్ర వచ్చేస్తుంది గుర్తుండట్లేదు గుర్తుండట్లేదు చదువునా గుర్తుండట్లేదు అది మొదటి కారణం అయితే రెండోది రివిజన్ అంటే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి టీచర్ అనేటువంటి వారు ఎక్స్ప్లెయిన్ చేయాలి మూడో పాయింట్ అండి టైం చాలా తక్కువ ఉంది ఇంకా నాలుగైదు రోజులే ఉంది లేకపోతే ఇంక నెల రోజులే ఉంది సో రివైజ్ చేయడానికి టైం లేదు ఇదంతా ఎక్కడ రివైజ్ చేయగలము ఈ మూడు ప్రత్యేకమైన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ చెప్తారండి కారణాలు రైట్ సో కానీ చాలా తక్కువ టైం ఉంటుంది అది సహజం సహజం అనేటువంటిది చాలా తక్కువ టైం మరి తక్కువ టైంలో అందుకని ఎలా కరెక్ట్ చేయాలనేటువంటిది ఆలోచించాలి సో నిద్ర ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మొదటి నుంచి తర్వాత వరకు చేసుకుంటూ వెళ్తే వచ్చేటువంటిది నిద్రే వస్తుంది సో ఛాలెంజింగ్గా ఉండాలి ఈ వర్క్ సో ఛాలెంజింగ్గా ఉండేటప్పుడు మనం చేసినటువంటి పని నిన్నటి వరకు అరే ఇది నాకు కొంచెం మిస్ అవుతున్నానే ఇక్కడి నుంచి మిస్ అవ్వను అనేటువంటి ఆ ఛాలెంజ్ మిస్ కాకూడదనే ఛాలెంజ్ అది కన్వర్ట్ అయ్యి ఎస్ నేను సాధించాను అనేటువంటి మూమెంట్స్ ఆ నిద్ర లేకుండా చేస్తాయండి మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తాయి మరింత లోతుగా వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏమిటంటే మనం తప్పుల్ని చూడకుండా పక్కకెళ్ళిపోతాం పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుంది అని చెప్తారు కదా అట్లాగా జనరల్గా హ్యూమన్ సైకాలజీ అలా చూడకుండా వెళ్ళిపోతాం అలా కాకుండా ధైర్యంగా ఇక్కడ ఈ చాప్టర్లో నేను ఎక్కడ మిస్ అవుతున్నాను అనేటువంటి ధైర్యాన్ని తీసుకురావాలండి సో దీనికి తెలుసుకోవచ్చు దానికి కొంత కొంత అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అంటే మెమరీ అనేటువంటిది ఎలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అండి అంటే పర్మనెంట్ మెమరీలోకి థింగ్స్ వెళ్ళాలి అంటే ఏం జరగాలి అనేటువంటి అర్థం కావాలి సో ఆ స్టేజెస్ దాటాలి పిల్లలందరూ యాక్సెప్ట్ చేయాలి ఎస్ నేను ఇక్కడ టెంపరీ మెమరీ లేదా షార్ట్ మెమరీలో ఉంది నాలెడ్జ్ దీన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి అవగాహన రావాలన్నమాట నా ధైర్యం రావాలి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ సంబంధించి మీరు కొంతమంది జనరల్గా మీరు చూస్తే నిన్న క్లాసులో ఏం జరిగింది అని ఒక టీచర్ వచ్చి పిల్లల్ని అడిగారు అనుకోండి పిల్లలు ఏం చెప్తారు కొంతమంది చెప్తారు ఇంకొంతమంది కొంతమంది చెప్పారు ఏం జరిగిందో చెప్పారు ఆ కొంతమంది చెప్పేటువంటి వాళ్ళు ఎందుకు చెప్పారు అంటారు విన్నారు వాళ్ళు శ్రద్ధగా విన్నారు లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి మరలా వాళ్ళ తరహాలో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైతే ఇది చేయలేరో వాళ్ళు కిందకి పైకి చూస్తారు వాళ్ళ క్లాసులో ఉన్నప్పటికీ కూడా అలాగే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరికైనా సో మీరు లాస్ట్ చూసిన రీసెంట్ ఫైవ్ యూట్యూబ్ వీడియోస్ చెప్పండి అంటే రాస్తారు న్యూస్ ఒకటి అండ్ దాంతో పాటు ఒక డైట్కి సంబంధించిన వీడియో అండ్ ఇంకా చెప్పాలంటారా చాలు చాలు అంటే గ్రేట్ ఎందుకంటే మీరు అది దాని మీద కొంత వర్క్ చేద్దామని చూసుంటారు అది అందుకే గుర్తుంది గుర్తుంది సో అది స్క్రోల్ చేసుకుంటే జనరల్గా వెళ్ళారనుకోండి గుర్తుండదు సో కాబట్టి మెమరీ అనేటువంటి దానికి పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళాలి అంటే డిఫరెంట్ ఉంటాయండి ఇక్కడ ఒకటి మనం జనరల్గా టెక్స్ట్ అండి టెక్స్ట్ని చూసి మనం చదవటం అనేటువంటిది ఒకటి విధానం సో రెండోది వినటం సో టీచర్ ద్వారా కానివ్వండి లేదా లీజనింగ్ స్కూల్స్ హియరింగ్ నెక్స్ట్ మూడోది ఏమిటంటే అండి ఆడియో వీడియో విజువల్స్ ఇక నాలుగవది రిట్రావెల్ అంటే దాన్ని మరలా ఇంకొకసారి మనం పునచ్చరణ చేసుకోవటం లేదా రైట్ రైటింగ్ చేయటం మరలా రాయటం అనేటువంటి ఇది జనరల్గా జరుగుతాయి ఇవన్నీ మిళితమైతే అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుంది ట్రూ సార్ సో ఇది లేకుండా జరగదు మనం ఒక్కసారి అలా చూసుకుంటే వెళ్ళిపోతే నేను ఇందాక చెప్పినట్టుగా టెక్స్ట్ మాత్రమే అలా కళ్ళు ఆ టెక్స్ట్ మీద పెట్టుకుని వెళ్తే గుర్తు ఉండదు అప్పటి వరకే ఉంటుంది మెమరీలోనే ఉండిపోతుంది పర్మనెంట్ మెమరీలోకి రాదు సో నేను చెప్పేటువంటి పిల్లలకి మన పిల్లలు చాలా మందికి చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఏమిటంటే చాలా సింపుల్ గా ఎల్పిఆర్ అని చెప్తా చదువులు ఎప్పుడు కూడా ఈ ఎల్పిఆర్ ఉండేటట్టుగా చూసుకోండి ఎల్ అంటే లెర్న్ ఓకే అది అది టెక్స్ట్ ద్వారా చదువుతావా లేకపోతే టీచర్ ద్వారానా లేదా యూట్యూబ్ ద్వారానా వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద సోర్స్ ముందు మనం చదువుకుందాం రెండవది అండి ప్రాక్టీస్ పీ స్టాండ్స్ ఫర్ ఇన్ మై ఎల్పిఆర్ పీ స్టాండ్స్ ఫర్ ప్రాక్టీస్ అది రివైజ్ చేయటము మరలా ప్రాక్టీస్ చేయటము మరలా మరలా దాన్ని ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది ది ప్రాక్టీస్ ఇక మూడవది దెన్ రైజ్ అండి వాళ్ళు రైజ్ అవుతారు సో అంటే ఆ రైజ్ అనేటువంటిదే నేను చెప్తున్నటువంటిది నిన్న నాకు తెలియదు ఇది ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు తెలిసింది సో రైజ్ అయ్యాను అనేటువంటి ఆ పాజిటివిటీ వాళ్ళలోకి వచ్చినప్పుడు ఇంకొంచెం లోతుగా రివైజ్ చేయగలుగుతారు ఆ రివిజన్కి అసలైనటువంటి అయినటువంటి సార్థకత వస్తుంది అనమాట అండి సో నేను చాలా సింపుల్గా చెప్పేటువంటిది ఎల్పిఆర్ లెర్న్ ప్రాక్టీస్ రైస్ అంతే ఇది మూడు చూసుకుంటే మీ ప్రాక్టీస్లో మీరు చదివేటువంటి ఏదైనా సరే అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా డిఎస్సి అయినా లేదా బోర్డు ఎగ్జామ్స్ అయినా ఏదైనా కానివ్వండి ఈ మూడు కంపల్సరీ ఉండాలండి సో దీనికి కొన్ని పాయింట్స్ ఏమిటంటే అందరికీ కూడా రివిజన్ చేసేటప్పుడు సబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి ఒకటి థీరీ సబ్జెక్ట్స్ రెండోది మ్యాథ్స్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ అప్లికేషన్ ఎక్కువగా ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కలిపి చూడకూడదు ఓకే సో మీరు ఈ థీరీ సబ్జెక్ట్ చూస్తున్నట్లయితే అంటే సోషల్ సైన్స్ కానివ్వండి లాంగ్వేజెస్ కానివ్వండి బయాలజీ కానివ్వండి ఇలాంటి మోర్ థీరీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీరు చూస్తున్నప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీ ఒకలాగా ఉండాలి దీనికి వచ్చేటువంటి స్ట్రాటజీ ఒకలాగా ఉండాలి సో ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి డెఫినీషన్సు రిజల్ట్స్ వాటి అప్లికేషన్స్ బాగా అర్థం చేసుకోవాలి తర్వాత ఇమీడియట్గా వితౌట్ ఫర్దర్ డిలే ప్రాక్టీస్ చేయటమే సో ప్రాక్టీస్ నుంచి తప్పులను తెలుసుకోవటం మరలా శ్రద్ధం చేసుకోవటం ఇక థిరీ సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి దాని ప్రాక్టీస్ వేరేనండి ఎప్పుడైతే మనం తిరీ సబ్జెక్ట్స్ మనం వెళ్తున్నామో అది సోషల్ స్టడీస్ అయినా లాంగ్వేజెస్ అయినా బయాలజీ అయినా ఫస్ట్ స్టెప్ ఏమిటంటే షార్ట్ టర్మ్ మెమరీలోకి ఈ పాయింట్స్ని తెచ్చుకోవటానికి కీ పాయింట్స్ని అండర్లైన్ చేయటం కీ పాయింట్స్ని అండర్లైన్ చేయడం మనం చదువుతున్నప్పుడల్లా కూడా టెక్స్ట్ ఏదైతే మనం చదువుతున్నామో దాన్ని కీ పాయింట్స్ అండర్లైన్ చేయడం అనేటువంటి స్టెప్ వన్ అండి రెండో స్టెప్లో నేను ఇందాక అన్నాను కదండి షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపేటువంటి ప్రక్రియలో సో ఇది ఏవైతే మీరు అండర్లైన్ చేశారో దాన్ని మరలా రివైజ్ చేసి దీన్ని ఓవరాల్గా చాప్టర్ని మైండ్ మ్యాప్ చేయటం సో ఇలాంటి కీ పాయింట్స్ ఒక టెన్ పాయింట్స్ ఉన్నాయనుకోండి ఈ టెన్ పాయింట్స్ని మనకు నచ్చినట్టుగా సో మన యొక్క స్వతహాగా ఉన్నటువంటి అవగాహనతో మనం నేర్చుకున్నటువంటి అవగాహనతో వీటిని ఒక మ్యాప్ చేయాలండి అది బయట ఏదో ఎక్కడి నుంచో తీసుకున్న మ్యాప్ చూస్తే గుర్తు ఉండదండి నెక్స్ట్ డే మర్చిపోతారు సో మనం స్వతహాగా మనం చదివినటువంటి నాలెడ్జ్తో దీన్ని మైండ్ మ్యాప్ చేయగలగాలి అప్పుడు ఆ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి వస్తుందండి ఇక రివిజన్ వచ్చేటప్పటికి ఈ పర్టికులర్లీ ఈ చాప్టర్స్లో రివిజన్ వచ్చేటప్పటికి ఇంకా వేరే గ్యా టైం తీసుకోకుండా వెంటనే కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం సాల్వ్ చేయటం దాన్ని దాన్ని ఆన్సర్ చేయటం అప్పుడు మాత్రమే ఈ మైండ్ మ్యాపింగ్ స్ట్రెంగ్తన్ అవుతుంది మైండ్లో మీరు రకరకాల పాయింట్స్ చదివారు ఆ పాయింట్స్ని రకరకాల కోణంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు చేస్తే అది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది ఎస్ ఎప్పుడైతే అది స్ట్రెంగ్తన్ అయిందో అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది సో ఇది తప్పనిసరి అనమాట ఇక ఈ నాలుగో స్టెప్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అది మీరు బోర్డ్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్కి అయితే టెన్త్ క్లాస్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిఎస్సికి అయితే డిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్కి అయితే గ్రూప్ వన్కి సంబంధించినట్టు ఆ పర్టికులర్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ క్వశ్చన్ అయి తీసుకుని ఒకసారి సాల్వ్ చేసేయటం అప్పుడు మనకి రియల్గా ఓ నా ఎగ్జామ్ యొక్క గ్రావిటీ అంత ఉంది సో అది అర్థమవుతుంది సో అప్పుడు కంప్లీట్గా దీని మీద మంచి అవగాహన వస్తుంది అనమాట అండి సో దీన్ని చేసుకుంటూ ప్రతి చాప్టర్లో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ కీ పాయింట్స్ మీకంటూ మీరు రాసుకుంటే అది ఫైనల్ రోజు కూడా అంతే ధైర్యంతో ముందుకు వెళ్తారండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ అంటే సంథింగ్ విత్ ఇంటెన్షన్ టు చేంజెస్ ఎస్ సార్ రివిజన్కి ఒక డెఫినేషన్ అందరికీ ఇన్ని రోజుల పాటు రివిజన్ అంటే ఆల్రెడీ మనం చదివింది మళ్ళీ ఇంకొకసారి చదివితే దాన్ని రివిజన్ అనుకున్నారు కానీ కాకుండా ఒక చేంజ్ దాంతోపాటు మీరు చెప్పినట్టుగా ప్రాక్టీస్ అది చాలా ఇంపార్టెంట్ మనం నేర్చుకుంటాం ఆ టైం వరకే మనకు గుర్తుంటుంది కానీ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీ మైండ్లో రిజిస్టర్ అవ్వడం మీరు చెప్పినట్టుగా లాంగ్ టైమ్గా పర్మనెంట్గా గుర్తుండే అవకాశాలు చాలా ఉన్నాయి సూపర్ సార్ సో మరి ఇలా ఎవరైనా కూడా రివిషన్ టెక్నిక్ సంబంధించింది కావచ్చు లేదు అంటే వాళ్ళ కెరియర్ గైడెన్స్ గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సో ఇక్కడ మీరు అడిగినట్టుగా ఇప్పుడు పర్టికులర్ ఎగ్జామ్ స్పెసిఫిక్ అయితే ఎగ్జామ్ స్పెసిఫిక్ సజెషన్స్ ఉంటాయి మనకి స్క్రీన్ మీద ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా పర్టికులర్లీ జేఈ నీట్కి సంబంధించినటువంటి కోచింగ్కి సంబంధించినటువంటి పిల్లల్లో ఇబ్బంది లేదనే ఉన్నట్లయితే ఇప్పుడు యాంగ్జైటీ స్ట్రెస్ దాని ఆ ఇబ్బంది ఉంటే మండే సెషన్ జరుగుతుంది ఎవ్రీ మండే సో అదే కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి వెన్స్డే సెషన్ జరుగుతుంది ఎగ్జామ్ యాంగ్జైటీ టెస్ట్ యాంగ్జైటీ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి సాటర్డే సారీ ఫ్రైడే సెషన్ జరుగుతుంది అది ఎన్రోల్ అవ్వచ్చు ఇంకా మీరు అడిగినట్టుగా కెరియర్ గైడెన్స్ కి సంబంధించి ఒక సైకోమెట్రిక్ టెస్ట్ కానివ్వండి లేదా వాళ్ళ యొక్క ప్రాపబిలిటీ ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడికి వెళ్తారు అనేటువంటిది ఆ బ్యూటిఫుల్ మన దగ్గర టూల్స్ ఉన్నాయన్నమాట అండి సో దానికి కూడా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి